శ్రీమతే రామానుజాయ నమః శ్రీ గోదాదేవియే నమః శ్రీ శ్రీకృష్ణాయ నమః గురుడు లేదా గురువు బృహస్పతి అని చెప్పి కూడా అంటారు ఆయన గురించి మనం తెలుసుకుందాం గురుడు ధనకారకుడు పుత్రకారకుడు అనుబంధమైన అవతారం ఏది వామన అవతారం అధిదేవత ధనలక్ష్మీదేవి గురుడు శుభమైనటువంటి గ్రహం అనుగ్రహించాలంటే మనం ఏ పనులు చేసినట్లయితే బృహస్పతి లేదా గురుడు అనుకూలిస్తాడో చెప్పుకుందాం ఒకటి పేదలకి అన్నదానం చేయాలి రెండు తరచూ దేవాలయాలని సందర్శిస్తూ ఉండాలి అందులో ముఖ్యంగా ఏ దేవాలయాలు అంటే బ్రహ్మంగారి గుడి సాయిబాబా దేవాలయం రాఘవేంద్ర స్వామి ఆలయం ఇవి దర్శించినట్లయితే ఇవి గురుడికి చాలా ప్రీతికరమైనటువంటి దేవాలయాలు అంచేత అవి దర్శించినట్లయితే చాలా మంచిది అని మూడు పన్నెండు గురువారాలు సాయిబాబా గుడికి వెళ్ళి నానబెట్టినటువంటి శనగలు లేదా మైసూరు పాకు నైవేద్యంగా పెట్టండి నాలుగు గురువుని సత్కరించండి గురువుని సత్కరించండి ఐదు దుర్గ గుడికి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ సమర్పించండి ఆరు ఏ దేవాలయంలో అయినా సరే ఏ దేవాలయంలో అయినా సరే ఆవు నెయ్యి పెరుగు కర్పూరం మూడు కలిపి ఒకేసారి ఇవ్వండి ధర్మకార్యాల్లో పాల్గొనండి ఎనిమిది శనగ గుగ్గిళ్ళు పేదలకు పంచండి తొమ్మిది పెద్దల్ని గౌరవించండి పెద్దవాళ్ళకి కనపడగానే నమస్కారం పెట్టాలి రాఘవేంద్ర స్వామి గుడికి కానీ వెళ్ళినట్లయితే పసుపు పచ్చని బట్టలు సమర్పించండి ఇవి గురుడు అనుగ్రహించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఒకవేళ ఎవరైనా రుద్రాక్ష కానీ కావాలని చెప్పి అనుకున్నట్లయితే పంచముఖర ద్రాక్ష ధరించినట్లయితే గురుడు అనుకూలిస్తాడు శుక్రుడు కడత్రకారకుడు శుక్రుడు అనుబంధ అవతారము పరశురామ అవతారం అధిదేవత మహాలక్ష్మీదేవి అటువంటి శుక్రుడు అనుగ్రహించాలంటే ఏ కార్యక్రమాలు చేసినట్లయితే ఆయన అనుగ్రహిస్తాడో చూద్దాం ఒకటి ఆవులకు ఆహారం పెట్టండి రెండు గోదానం చేయండి అలా వీలు కాని పరిస్థితులలో పశుగ్రాసము గోశాలకి అందివ్వండి మూడు ప్రతిదినము లక్ష్మీదేవికి ఆవు నెయ్యతో దీపారాధన చెయ్యండి నాలుగు లక్ష్మీదేవి రూపును వెండి లేదా బంగారంతో చేయించి ధరించండి ఐదు మగవాళ్ళైతే వెండి ఉంగరం ఆడవాళ్ళైతే వెండి గాజులు ధరించండి ఆరు ఏదైనా దేవాలయానికి ఆవు నెయ్యి కర్పూరం ఇవ్వండి ఏడు ప్రతి శనివారం శివాలయానికి నువ్వుల నూనె ఇవ్వండి ఎనిమిది ప్రవహిస్తున్న నీటిలో నీలిరంగు పువ్వు వెయ్యండి ఈ విధంగా రోజుకి ఒక పువ్వు చొప్పున 45 రోజులు వెయ్యాలి అప్పుడు శుక్రుడు అనుగ్రహిస్తాడు తొమ్మిది పాలు దానం చేయండి పది ప్రతిరోజు మనం తినేటువంటి ఆహారంలో మూడు ముద్దలు జంతువులకు లేదా పక్షులకు ఆహారంగా పెట్టండి ఈ పది కూడా శుక్రుడు అనుకూలించటానికి
మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు చేయగలిగినట్లయితే అన్నీ లేకపోతే కొన్ని చేస్తే చాలా మంచిది.